బుట్ట రేణుకకు షాక్. అనర్హత వేటుకు సిఫార్సు. ఫిరాయింపు ఎంపీ బుట్ట రేణుకకు ఊహించని షాక్ తగిలింది. ఆమెపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. అయితే పార్టీ ఫిరాయించినందుకు కాకుండా ఆమె మరో మార్గంలో పదవికి గండం తెచ్చుకున్నారు. ఆ మధ్య ఆప్ ఎమ్మెల్యేలు పదవి కోల్పోయిన తరహాలోనే బుట్ట రేణుకపై కూడా అనర్హత వేటు పడనుంది. ఆమెపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ అధ్యయన కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు జనరల్ బాడీలో బుట్ట రేణుక సభ్యురాలుగా ఉన్నారు. దీనిపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ ఈ పదవి లాభదాయకమైనదిగానే నిర్ధారించింది. కాబట్టి ఆమెపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ముందు కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ తీసుకుంది. ఆ తర్వాతే బుట్ట రేణుకపై అనర్హత వేటుకు సిఫార్సు చేసింది. దీంతో ఆమెపై అనర్హత వేటు ఖాయమని భావిస్తున్నారు. ఈ సిఫార్సుపై బుట్ట రేణుక ఆందోళనతో ఉన్నారు. బోర్డులో తన సభ్యత్వం ఎలాంటి లాభదాయకమైన పదవి కాదని ఆమె మీడియాతో చెప్పారు. ప్రభుత్వమే తనను నియమించిందని తెలిపారు. ఈ పదవిలో తాను జీతాలు కూడా తీసుకోలేదని చెప్పారు. అయితే అన్ని అంశాలను పరిశీలించి న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాతే పార్లమెంటరీ కమిటీ బుట్ట రేణుకపై అనర్హతకు సిఫార్సు చేసింది. దీంతో ఆమె అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.